महिमपरचे गोप समय देवी कृपा बटी देवादि देव वंदना चर्चा अंदर की प्रभु रक्षक పదవచనం నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక మాటలు మన జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు యేసుక్రీస్తు వారి లోకంలో ఉంచినప్పుడు మానవాళికి తన శిష్యులు ప్రార్థన అడిగినప్పుడు దాని గురించి మాట్లాడాలని మనం చూసాం. ఆ విషయాలు మన ఇక్కడ మనం ఈ దినాన్ని చదువుకున్న విషయాన్ని జాగ్రత్తగా పరీక్షలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈ రాజ్య పరీక్షలు కాక ఈ చిత్రం ఒక లోకమందు నెరవేరినట్టు భూమి మీదను నెరవేరు కాక పరలోకమందు అంటే ఈ చిత్రము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా ఏమవ్వాలి నెరవేరాలి. పరలోకంలో ఆయన చిత్రం నెరవేరుతుంది, భూలోకంలో కూడా ఏమవ్వాలి ఆయన చిత్రం నెరవేరాలి. అంటే నెరవేరట్లేదు అని అర్థం, అంతేనా? నెరవేరట్లేదు. నెరవేరాలి అంటే ఏం చేయాలి? ఇది అర్థం కావాలి అని అంటే ఇంకొక మాట చదువుకుందాం. నిత్యోపదేశ కాండము 32వ అధ్యాయము నిత్యోపదేశ కాండము 32వ అధ్యాయము 51వ వచనం చూడండి. ఏమనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళు యొక్క ఇశ్రాయేలు మధ్యలో నన్ను పరిశుద్ధ పరచక ఇశ్రాయేలు మధ్యలో నా మీద తిరుగుబాటు చేసేవి. ఏం చేశారంటాను? దేవుడి నామాన్ని పరిశుద్ధపరచలేదు. పరిశుద్ధపరచబడడం కాకుండా మళ్ళీ ఇంకేం చేశారంటే దేవుడికి తిరుగుబాటు చేశారు. దాని ఫలితము ఏమైంది? ఎవరు చేశారంటే తిరుగుబాటు ఇంకా మంచోళ్ళు చక్కగా ఇస్రాయేల్ గురించి రాసింది కాబట్టి ఇస్రాయేల్ అని చెప్పేస్తున్నారు. కానీ అది ఒక ఇద్దరు వ్యక్తుల్ని పర్టికులర్గా దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట మాట్లాడుతూ ఉంటారు. మోషే అహరోను ఏం చేశారంటారు? వాళ్ళు ఏం చేశారు చదవండి మళ్ళీ దాంట్లోనే. ఎలా అని కాదు, మీరు సీరారణ్యంలో కాదేశు మేరీ పని చేద్దాం నన్ను పరిశుద్ధపరచకుండా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేశారా చేయలేదా? కల చేశారు అమ్మా. అది బండతో మాట్లాడమంటే బండతో బండను ఏం చేశారు? వాళ్ళు కొట్టారు. కొట్టినందుకు దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు చాలా సీరియస్గా తీసుకొని నేను మాట్లాడమంటే నువ్వేం చేస్తావు? కొడతావా? కనుక ఇదిగో నేను తీసుకెళ్తానన్న పాడు నేను భావిస్తున్న ఆ కనానీ దేశానికి నీవు కానీ నీ యొక్క ఎవరైనా సహోదరుడు ఎవరైతే ఆయన తర్వాత వచ్చేవాడు మీరిద్దరూ మటుకు అక్కడికి వెళ్ళరు. ఎందుకు అని అంటే నా ఎదుట నా ప్రజలు ఎదుట నన్ను ఏం చేయలేదు, పరిశుద్ధపరచలేదు. వాళ్ళ ఎదుట నన్ను ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అర్థం చేసుకుందాం. ఆ కర్ర ఎవరు ఇచ్చారు? ఆయనే ఇచ్చారు. ఇది నా కర్ర పట్టుకున్నాడు అని చెప్పి ఎర్రసముద్రాన్ని తెలుసుమన్నారు. రకరకాల విషయాల్లో ఆయన కర్రతో చాలా చోట్ల పట్టమని చెప్పుకుంటూ వచ్చాడు. అవునా కదా? అలా పట్టమంటూ వచ్చి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటున్న పరిస్థితుల్లో ఇక్కడ మాట్లాడమను అని చెప్తే వీళ్ళు ఏం చేశాడు? రోజు రెగ్యులర్గా చేసే పనిలాగా వీళ్ళు ఏం చేశాడు? కొట్టాడు. కొట్టగానే వీళ్ళకి ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇదిగో నన్ను ఏం చేశారు మీరు? పరిశుద్ధపరచారు. నన్ను ఏం చేశారు? నా ఎదుట నా ఎదురుకుండా నా ప్రజలు ఎదురుకుండా మీరు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. కనుక మిమ్మల్ని కానాల దేశానికి నేను
పంపించును అది చాలా సీరియస్ గా దేవుడు తీసుకున్న విషయాన్ని దినాన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దినాన మనం కూడా అర్థం చేసుకోవాలి బుద్ధిపూర్వకమైన పాపాలు మనం చేస్తా ఉంటాం బుద్ధిపూర్వకమైన పాపాలు దినాన అదే బుద్ధిపూర్వకమైన పాపములు మనం చేస్తా ఉంటాం దేవుడు చెప్పారు అయ్యా నువ్వు మాట్లాడు అని అంటే ఏం చేశాడు కొట్టొచ్చు దేవుడు కోపం వచ్చి నేను ఏం చేయమన్నాను అది చేయాలయ్యా అది చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకొని వచ్చి అందాక మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి నీ చిత్తము నెరవేరునుగా ఎలా నెరవేరాలంట పరలోకంలో నెరవేరినట్టుగా భూమి మీద నెరవేరునుగా అంటే ఇప్పుడు మనం మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసేసుకుంటున్నాం మనకి నచ్చినట్టు మనం చేసేసుకుంటున్నాం మనకు కావాల్సినట్టుగా మనము మన జీవితాన్ని మలి చేసుకుంటున్నాం చేసేసుకొని ప్రార్థన చేసినాడు ఏం ప్రార్థన చేస్తున్నామంట పరలోకం ముందు నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరును కాక ఈ చిత్తం నెరవేరును కాక అంటేనా మన ప్రార్థన చెప్పండి కొత్తగా ఏమైనా చేస్తున్నాం మనకి నచ్చింది చేసేసుకుంటున్నాం దేవుడు వాక్యంలో ఉపవాసం ఇలాగా క్రమం ఇది భక్తి ఇది అని ఆయన చెప్తే అది వినకుండా మనం ఏం చేస్తున్నాం మన భక్తి మనం చేసుకోం మన క్రమాన్ని మనం గ్రహణం మనకి ఇష్టం వచ్చినట్టుగా మన డెసిషన్ తీసుకుంటాం ప్రభు మీద ఆధారపడాలి అని తెలుసు కానీ ఆధారపడకుండా మనకు నచ్చినట్టుగా మనం చేసేసుకొని మళ్ళీ ఏం ప్రార్థన ఈ రాజ్యం వచ్చుగాక ఈ చిత్తము అర్థం చేసుకుని అందుకే మళ్ళా మళ్ళా చెప్తున్నాను నేను దీన్ని ఏమంటారు ఇప్పుడు దీన్ని బుద్ధిపూర్వకమైన పాపము అంటారు జ్ఞానం ఉంది నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరునగాక మరి పరలోకంలో ఆయన చెప్తే నెరవేరుతుంది ఇక్కడ మరి ఆయన చెప్పాడు కదా వెళ్ళి బండతో ఏం చేయమన్నాడు మాట్లాడము ఇక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతున్నాను ఒకసారి బండతో మాట్లాడమంటే ఏం చేశారు కొట్టొచ్చారు ఇప్పుడు ఆయన చిత్తం నెరవేరుతున్నట్ట నెరవేరట్లేదనట్ట ఇప్పుడు ఈయన తెలుసా తెలీదా పవర్ ఉందా లేదా అక్కడ బట్టలు అక్కడ చూడండి కొత్తగా వచ్చినాడు చెప్తా ఉంటుంది ఓకే ఆయన చిత్తము నెరవేరాలి నెరవేరాలి అని అంటే ఆయన చెప్పినట్టు చేయాలి ఆయన చెప్పినట్టు చేయట్లేదు ఆయన చెప్పినట్టు చేయనప్పుడు మరి ఎలా వస్తుంది జరగదు కదా ఆయన చెప్పినట్టు మనం మళ్ళీ కదిపేశాం ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టపడట్లా అది చేయడానికి ఇష్టపడినప్పుడు మరి ఆయన చిత్తం నెరవేరుతుంది అని అలా తెలుస్తుంది ఆయన్ని మనం ఏం ప్రార్థన చేస్తున్నాం ఆయన అడుగుతున్నాం ఆల్రెడీ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ బండే క్రీస్తు అన్న విషయం కూడా మనకు తెలుసు ఆల్రెడీ బండ మన కొరకు ఏమయ్యారా క్రీస్తు చితకు కొట్టబడ్డారు చితకు కొట్టబడిన తర్వాత మళ్ళీ కొట్టుతున్నామంటే అర్థమేంటి అర్థమవుతుందా ఆ మాటలు చూడండి ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరమగీతాలు 2:14 పరమగీతాలు గ్రంథం 2:14 ఈ బండి ఎవరు క్రీస్తే ఆ బండ అని చెప్పి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో చెప్తా ఉంటారు 10:4 చూడండి 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏడయనగా తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆల్రెడీ బండ ఒకసారి పగలబట్టబడదు ఆ బండలో నుండి రావలసిన శ్రేష్టమైన జలం ఏదో మనకి వచ్చేసింది దాని ద్వారా మనము తృప్తి పొందాము దీవించబడ్డాము మేలు అనుభవించుకున్నాము ఆశీర్వాదాల్లో ముందుకు సాగుతున్నాం ఇప్పుడు ఆ బండతో ఏం చేయాలి మనం మాట్లాడలే తప్ప మళ్ళీ దాన్ని కొట్టకూడదు కొడితే ఏమవుతుంది శిక్ష వస్తుంది ఆ బండ సిలువే కదా క్రీస్తే సిలువుగా ఆయన అక్కడ మరణించి మన కొరకు చేర్చబడి ఆయనలో నుంచి వచ్చిన రక్తం చేత మనకి ఏమైంది రక్షణ వచ్చింది స్వస్థత వచ్చింది దీవెన వచ్చింది
ఆల్రెడీ ఆ బండ చీలిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొడతాం. ఇప్పుడు కొట్టాలా మాట్లాడాలా? మాట్లాడాలి. కానీ ఏం చేస్తున్నాం మనం? కొడుతున్నాం. ఇప్పుడు కొడితే ఇప్పుడు దేవుడు కోపం అవుతుందా రాదా? అర్థం కాలేదు నాకు తెలుసు కదా. ఇంకొక వచనం చదవండి, హెబ్రీ పత్రిక 6:4-5 హెబ్రీ పత్రిక 6:4 చూడండి. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ప్రభు వెళ్ళి దేవుడు వెళ్ళి అయ్యా మాట్లాడమని చెప్తే ఏం చేస్తున్నాం మనం? కొడుతున్నాం. ఈ మాట్లాడుతూ చేసుకున్నాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోయు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారులు మరణ సిలువ వేసు మహాజంగా ఆయనను అవమానపరచుచు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం? ఇప్పుడు ఎంతగా అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది మనకి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఏమైంది? ఇప్పుడు చేర్చబడింది మన కొరకు. ఆల్రెడీ 2 ముక్కలుగా అయిపోయింది కదా. మనం శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు, ఆయన శరీరాన్ని చూసినప్పుడు ఏమంటాం మనం? దుర్మబడినట్టుగా శరీరం ఉన్నారు. అంటే అంతగా క్షీణించబడింది, అంతగా ఆ బండ కొట్టబడింది. ఆ కొట్టబడిన బండ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ కొడుతున్నాం. ప్రభు మాట్లాడమంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మ గంగమ్మ వెళ్ళి ఏం చేయడము మాట్లాడమ్మా అని అంటే మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి కొడుతున్నాం. ఇప్పుడు కొడుతుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి? ఒకప్పుడు మీరు ఏమయ్యారంట? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన ఏంటయ్యంట? వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యాన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్ని తెలుసుకొని ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడండి అంటే ఏం చేస్తున్నారు? కొట్టేసుకుంటారు. ఆల్రెడీ ఒకసారి ఆయన గాయపడ్డాడు కదా. ఇప్పుడు గాయపడిన ఆయన మళ్ళీ కొడతా అంటే ఇప్పుడు ఏంటి అర్థం? తగ్గిపోతుంది ఆ గాయం అంటున్నప్పుడు. మళ్ళీ కొడితే ఏమవుతుంది గాయం? రేగుతుంది. ఇప్పుడు మనం దేవుడికి చేసేది అదే, ఇదిగో ఇలా ఉండవయ్యా అని చెప్తుంటే నేను అలా ఉన్నాం అని చెప్పి మనకు నచ్చినట్టుగా చేసేసుకుంటున్నాం. మనం నచ్చినట్టుగా చేసేసుకుంటుంటే ఆయనకి ఏమవుతుంది? గాయం రేపబడుతుంది. ఆ గాయం రేపబడితే ఆయన మనకి ప్రేమ పడుతుందా కోపం పడుతుందా? నేను మాట్లాడు రావయ్యా అని అంటే కొట్టేసి వచ్చాడు దేవుడు. అందుకే మనతో జ్ఞాపకం చేస్తుంటే ఇక్కడ మనము చదువుకున్నాం కదా, ఈ రాజ్యం వచ్చుగాక నిశ్చిత్తం పరలోక ముందు నెరవేరునట్లుగా. అంటే భూమి మీద నెరవేరాలంటే ఆయన చెప్తాం ఏంటి? మాట్లాడి రామని ఆయన చెప్తాం. కానీ మనం ఏం చేసాం? కొట్టి వస్తున్నాం. ఇప్పుడు ఆ బండ ఆయన శరీరాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ రేపుతున్నాం. ఆయన ఏం చేస్తున్నాం? మళ్ళీ రేపుతున్నాం. రేపితే ఆయన కోపం వస్తుందా ప్రేమ వస్తుందా? మన జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మనం కూడా ప్రభువు చెప్పినట్టుగా చేస్తున్నామా? ఆయన గాయాలు రేపుతున్నామా? ప్రార్థన చేయమా? అది వేకుజామని అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంకాలం అవ్వచ్చు, ఎప్పుడైతే అవ్వో నేను చెప్పినట్టుగా నడవమ్మా, ఇదిగో ఇలా ఉండమ్మా, ఇలా చేయనానా అని చెప్తున్నారు. అది చేస్తున్నామా? చెయ్యట్లా. మనకి నచ్చినట్టుగా చేసుకున్నాం, మనకి నచ్చినప్పుడు చేస్తున్నాం, మనకి నచ్చకపోతే వదిలేస్తున్నాం. ఇప్పుడు బాహాటంగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాం మనం? సిలువ వేసి అందరి ముందు మళ్ళీ ఆయన గాయాలను ఏం చేస్తున్నాం? రేపుతున్నాం. అంటే మనం ఇది అజ్ఞానంతో చేస్తున్నామా, బుద్ధిపూర్వకంగా చేస్తున్నామా? అర్థమైంది. బుద్ధిపూర్వకమైన ప్రాంతాలు ఏంటి అంటే దీన్ని కూడా ఉంటాయి. తెలుసు నీకు, కానీ తెలిసి చేస్తున్నావు. అంటే గాయాలు రేపబడుతుందని తెలుసు. అందుకే హెబ్రీ పత్రికలో ఉన్న మాటని మీకు చదివించారు. ఏంటది? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాలు రుచి చూచి, అంటే ఆయన ఏంటో తెలుసు. ఆయన పరలోక రాజ్యంలో ఉంటున్న ఆ వరాలు, వాటి యొక్క టేస్ట్, వాటి యొక్క ఆశీర్వాదం, ఒక ఫలాలు ఏంటో కూడా తెలుసు. అవన్నీ తెలిసి ఆయన ఏం చేస్తున్నావు? ఆయనకు లోపడట్లేదు, ఆయన విధేత చూపించట్లేదు, ఆయన చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడట్లేదు. మనకు నచ్చినట్టుగా మనం చేసేసుకుంటున్నాం.
కానీ మన ప్రార్థన ఏంటి పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద కూడా ఈ చిత్తము కదా మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి బుద్ధిపూర్వకమైన పాపం కాదంట ఇది తెలియక పాపం చేశారండి అని అంటారు తెలిసి పాపం చేశారంట అనుభవంగా మనకి దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కొన్ని పద్ధతులు మనకి నేర్పించాడు అవి నేర్పించాక మనం ఎలా అయ్యామంట ఆత్మ సంబంధులపై వెలిగించబడ్డాం దివ్యలను పొందుకున్నాం మేలును అనుభవించాం ప్రభుని మహిమపరిచాం ఆయన సాక్షులుగా నిలబడ్డాం ఆయన దగ్గరికి అనేక మందిని తీసుకొచ్చేవారుగా ఉన్నాం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇచ్చాక ఇప్పుడు ఏమైపోతున్నామంట మళ్ళీ మాట్లాడరా అని అంటే కొట్టేశారు వెలిగింపబడిన తర్వాత మరి తప్పు చేస్తున్నామా లేదా అంటే అప్పుడు మనం అనుకుంటున్నాం ఇక్కడ మత్తయి వార్తల 6వ అధ్యాయం అక్కడ ఉంటున్నప్పుడు అది అర్థం కాకపోయినా ఇక్కడ మోషే అహరోనుతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవు వాళ్ళతో చెప్తున్న యెహోషువతో చెప్తున్న ఆ మాటలు చెప్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఆహా ఇందుని గురించి దేవుడి మాటలు పలికించాడు కరించింది ఆయనే కర్రతో రోజు పని చేయించింది ఆయనే ఆ రోజు ఒక రోజు తప్పు చేస్తే ఏమంటాడు ఆయన ఆయన మోషకు ఉన్న పేరేంటి మిక్కిలి సాత్వికుడు అరే మిక్కిలి సాత్వికుడు ఒకసారి తప్పు చేస్తే మరి దేవుడు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అవునా కదా అంత మిక్కిలి సాత్వికుడు కదా గడిచిన దినాల జ్ఞాపకం చేసుకున్నాం 80 సంవత్సరాలు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన ఇచ్చిన తర్వాత పనులకు తీసుకున్నాడు ఆ పనులకు తీసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్తున్నారు యాత్రలో అన్ని విషయాల్లోనే బాగుంది అలాగని మోషే పక్క నుంచి మనం చూస్తే మోషేకి ఏమన్నా దేవుడు అంటే కోపమా దేవుడు అంటే ఏమైనా వ్యతిరేకమా దేవుడే చెప్పాడు కదా అక్కడ సాక్ష్యం ఇచ్చాడు అయ్యా మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఎలా పడి అపూర్ణుడయ్యా అంత సాత్వికుడు అంత మంచివాడు అంత విద్యత కలిగినాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చి ఇప్పుడు ఆ దేవుడే అంటున్నాడు ఆ దేవుడే మోషేతో మనుషుని పదలోంచి మాట్లాడేమన్నాను నేనే దిగి వచ్చాను అక్కడి నుంచి నా బిడ్డలు నడిపించుకోవడానికి దాడు నీతో పాటు బిడ్డలు పంపిస్తారు ఎక్కడ తీసుకెళ్తాను పాలుతేను ప్రవహించి కానాని దేశానికి తీసుకెళ్తాను మిమ్మల్ని ఎంతకాలం మీరు ఏడ్చిన ఏడుపు కన్నీళ్ళు ప్రార్థనలు అన్నీ నాకు వినిపించినాయి చూచాము అందుకే వచ్చానరా అని తీసుకెళ్తానన్న ఆయన ఇప్పుడేమంటున్నారు మీరిద్దరూ వెళ్ళరా అక్కడికి అంతేనా మీరిద్దరు ఆ పై వచనాలు చూడండి నేను దేవ దేశ కాలంలోనే 50 వచనం అనుకుంటా అని సహోదరుడైన అహరోను అంటే నువ్వు కూడా చచ్చిపోతావు నువ్వు కూడా నీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతావు కానీ నేను చూపించే నేను వాగ్దానం చేసిన గానం దేశాన్ని మటుకు నువ్వు మటుకు ఎలవయ్యా ఎందుకంట ఆత్మ సంబంధమైన వరాలు అనుభవించి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన అభిషేకాన్ని దీవెనని ఆ గొప్ప అంతటినీ కూడా ఏం చేశాడు ఆయన రుచి చూచి మాట్లాడి రా అని చెప్తే ఏం చేసి వచ్చాడు కొట్టేసి వచ్చాడు ఇక దేవుడు అంటు తెలియనప్పుడు తప్పు చేస్తాను ఊరుకుంటాను తెలిసాక కూడా తప్పు చేస్తా ఊరుకుంటాను ఇప్పుడు ఆ పిల్లలు కాబట్టి ఇప్పుడు వచ్చి తిరిగేసి గంతలేసి వస్తుంటే మనం ఏమనట ఎందుకు వాళ్ళకి తెలియదు మనం ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తున్నా పిల్లలకి కనుక తెలియదు అది లాక్క ఇది పీక కన్నా వినరు అదే వీళ్ళు పీకుతున్నారు అనుకోని ఏంటో మనం కానీ వీక్గా తిడతాం అవునా ఎందుకు వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది తెలుసు కానీ తప్పు చేస్తా తిడతాం దేవుడు అదే చెప్తాడు బుద్ధిపూర్వకమైన పాపం మాట్లాడరా అని అంటే మిక్కులు సాత్వి ఇక్కడికి వెళ్ళి నేను చెప్పింది చేయాలి ఇప్పుడు ఊరికి అన్నీ చేస్తాం మరి ఇది ఎందుకు ఇక్కడ ఒకటే కదా అంటే ఎక్స్క్యూజ్ ఇచ్చాడా దేవుడు ఇవ్వల ఎందుకు ఇవ్వలేదు ఆల్రెడీ నువ్వేమేమయ్యా వెలిగింపబడ్డావు ఆల్రెడీ నువ్వు వెలిగింపబడ్డావు బయట ఎక్కడో ఆవరణలో ఉండవలసింది నన్ను నిన్ను తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి దీపస్తంభం దగ్గర పెట్టి వెలిగిస్తే ఇప్పుడు వెలిగావు కదా వెలిగి అనేక మంది దీవెనకరంగా ఉంటున్నప్పుడు నువ్వు దెబ్బ చేస్తే ఆయన సరిగా ఈసారికి అని అంటాడా అర్థమవుతుందా అంటే మన ఫీలింగ్ ఏంటి అని అంటే దేవుడు కరుణ కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనం ఏం చేసినా క్షమించేసానులే మసలే పర్లేదులే ఎప్పుడు నువ్వు వెలిగింపబడిన అంతసేపు
నీకు తెలియనంత సేపు దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియనప్పుడు, దేవుని శక్తి అంటే ఏంటో నువ్వు రుచి చూడనప్పుడు, పరలోకపు ఆశీర్వాదాలు పరలోకపు దీవెన ఆ యొక్క అభిషేకం యొక్క రుచిని నువ్వు చూడనప్పుడు దేవుడు నీకు క్షమించాడు. నువ్వన్నీ టేస్ట్ చేసేసావు కదా, టేస్ట్ చేశాక నువ్వు దప్పు చేద్దాం అనుకుంటున్నా? కానా దేశం చూసాడు. ఎవరైనా ఆయన దాని సర్టిఫికేట్ కోరుకున్నారు, వీక్లీ సాఫ్ట్వేర్ ప్రజల్ని ఆయన గడిచిన దినాన్ని అందుకే జ్ఞాపకం చేస్తాను. ఆయన నడిపించుకోలేడా? ఆయన వెళ్ళి పర్వతో మాట్లాడుకోలేడా? కానీ ఈయన కావాలి అని పెట్టుకున్నాడు. అంటే అంత గొప్ప స్థాయి, అంత నమ్మకాన్ని, అంత గొప్ప దీవెన, అంత గొప్ప కృపని ఆయన మీదకి ఆయన ఉచితంగా ఇచ్చి చేస్తే ఇప్పుడు మోషే పక్క నుంచి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళందరూ మహోలన 7 లక్షల మంది కాలు బలమే, 5 లక్షల మందిని లీడ్ చేయాలంటే ఎంత విసుకొచ్చేస్తుంది, ఎవరైనా కుదురుగా ఉంటారా? ఎన్నిసార్లు చెప్తే ఇవాళకి కొద్దిగా లైన్లో కూర్చున్నారు మేము కదా, ఎన్నిసార్లు చెప్తే ఇంకా ఖాళీలు ఉంచుతున్నారు. అంటే 5 లక్షల మందితోటి ఆయన నడవాలి అని అంటే ఎంత ఓర్పు సహనము ఎన్ని ఉండాలి. ఈ లోపల దేవుడితో మాట్లాడాలి. ఆ మాట్లాడుతూ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎవరో డిస్టర్బెన్స్ చేశారు, ఎవరో ఏదో గలిబిలో వచ్చింది. ఆ గలిబిల్లో వెళ్ళి పొరపాటున మాట్లాడవలసిన ఆయన ఎప్పుడు కర్రతో చేస్తూనే ఉండడం అలవాటు అయిపోయి ఏం చేశాడు? ఇప్పుడు అలవాటులో పొరపాటు మనం అంటాం కదా, అలవాటులో పొరపాటు వెళ్ళి కొట్టేశాడు. కొట్టేస్తే దేవుడు అలవాటులో పొరపాటు వద్దు నా దగ్గర, నేను చెప్పింది చేయాలంటే ప్రభు పొరపాటు అయిపోయింది నాయన అనవసరంగా మాట్లాడేశాను. ఏం వరాలు పొందుకున్నావు నువ్వు? పరలోకపు వరాలు, అభిషేకాన్ని, ఆ దీవెన వెలిగింపబడ్డావు నువ్వు. మరి నేను నువ్వు అలాంటి పనులు చేయొచ్చా? ఆజ్ఞ అతిక్రమించడమే మరి ఇక్కడ వచ్చిందా లేదా? ఎలిచిన ఆజ్ఞ ఏంటి? మాట్లాడబడ్డాను. ఆయన వెళ్ళి ఏం చేశాను? రోజు చేసే పనే ప్రతి దగ్గరికి వెళ్ళిన తర్వాత కర్ర అయ్యి అక్కడ అంటున్నాడు, పడేస్తుంటే పాము అయిపోతుంది మళ్ళీ తీరుతున్నాడు, అక్కడికి వెళ్ళి దాన్ని కొట్టి అంటున్నాడు, దీన్ని ఇలాగను అంటున్నాడు, కర్రతో ఇన్ని కొట్టే పనిలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా అదే మూమెంట్లో ఏమైపోయింది, అలవాటు అయిపోయి చెప్పండి అలవాటు అయిపోయి కొట్టేశాడు. దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. ఆ సీరియస్గా తీసుకుని దాన్ని మళ్ళీ ఇంకెక్కడ పెట్టాడు, మత్తయి వార్త తీసుకొచ్చాడు. అర్థమైనా? అందుకే బైబిల్లో వచ్చిన అర్థం అవ్వాలంటే ఏంటంటే అక్కడ ఇక్కడ గుండు పూచుకుంటే దాన్ని తీసుకొచ్చి లింకప్ చేసుకుంటే ఓహో ఈ మాట అంతా చెప్తారా ఈ చిత్తము అవలోకము నెరవేరినట్టు భూమి మీద ఆ చిత్తము నెరవేరడం ఏంటంటే నేను ఏది చెప్తే చెయ్యాలయ్యా. అదిగో నా వాడే, నేను ఎదుర్కొన్నవాడే, నేను రక్షించుకున్నవాడే, నేను నైలు నదుల్లో నుండి ముసళ్ళ దగ్గర నుంచి దప్పించుకుని పొరైటి పంపించుకున్నది నేనే, తల్లి పాలిసి పెంచుకునేటట్లుగా పెంచుకుంది చేసింది నేనే, పొర ఇంట్లో పెట్టింది నేనే, సకల విషయంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళకి 40 సంవత్సరాలు పెంచింది నేనే, అక్కడ నుంచి హత్య చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి విజయాన దేశంలో మా దగ్గర పితృ దగ్గర పడేసింది నేనే, అక్కడ గొర్రెల కాపరగా ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనుషులు పదలో నుండి మాట్లాడింది నేనే, నడిపించింది నేనే, కానీ మాట్లాడడం లేదు కనుక ఆపేస్తుంది కూడా నేనే. ఈ దేవుడికి ఎంత రోషం అర్థం చేసుకున్నాను. వాయుతో కలిసి నడుస్తుంటున్నప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తేనే లేదా ఆయనకు రోషం వస్తుంది, ఆయన కోపం వస్తుంది, అది పాపముగా నేర్చుకుంటుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అని చెప్పిన దేవుడు ఆదామములు ఆ ఆజ్ఞ అతిక్రమించినందుకే కదా ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళేశావు. తినద్దన్న పండు తిన్నారయ్యా, నేను ఇచ్చిన ఆజ్ఞని ఏం చేశావు నువ్వు? అతిక్రమించావు, దానికి ఏదైనా తోట నుంచి పోబోయింది. మోషేని ఏమంటున్నాను, ఇది మాట్లాడు రమ్మంటే కొట్టొచ్చావు కనుక కానా దేశం పో. అంత చక్కటి ప్రవక్త లేకపోతే ఆత్మీయుడు అభిషక్తుడు ఏదైనా మోషేని ఒక లెవెల్లో చూస్తున్నాం కదా, ఆ లెవెల్లో ఉంటున్న ఆ చక్కటి ఆత్మీయుడు తప్పు చేస్తేనే దేవుడు నెట్టేస్తే నీ నా పరిస్థితి ఏంటి? మనం ఏం పిలవద్దని చెప్పినా ఈ రోజున ఆత్మహత్య నష్టం ఏంటి? 30% అందుకే ఓ వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటాం, మనం తీసుకునే వాగ్దానాల కంటే మనం ఇచ్చే వాగ్దానాలు ఎక్కువ దేవుడికి, మనం తీసుకునేది వాడే తీసుకుంటాం. దేవుడు గుడి దాని చెప్తాం, ఈసారి బుధవారం మానం తెలుసా, ఎందుకంటే నువ్వు నాకు ఎన్ని చేసావో తెలుసా,
ఈ మధ్యలో దేవుడు ఏమో మనతో ఇంకా క్లియర్ గా మాట్లాడేంతో మొన్న ఏమంటాడు ఏమేమి నమ్మను విజయసుడు ఒక్కలో ఒకదేమా అదేనా దావీదు చెప్పిన మాట ఏంటి ఏం చెప్పాడు ఏం చెప్పాడు హృదయానికి మనసుకి ఏముందంట మర్చిపోయే స్వభావం ఉంది మీకు కూడా అలాంటి స్వభావం ఉంది అది ఏం చెప్పినా మర్చిపోతారు ఇప్పుడు చెప్పినా ఇప్పుడు చదివినా మళ్ళీ మాట ఇప్పుడు చదవలేదు మన దగ్గర ఉంది ఇప్పుడు అదే బైబుల్ దాన్ని తీసి చదువుతామంటే బొర్రెట్టి చదువుతామంటే అని అనిపించదు మనకి అప్పుడప్పుడు తీసి చదువుతూ ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు వింటున్నప్పుడు కదా అనిపిస్తాం ఈ పాటికే ఏదో అయిపోవలసి వాళ్ళు మనం ఈ పాటికే ఏదో అయిపోతున్నాం ఇంకా ఎందుకు బుర్రబెట్టట్లా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టట్లా ఏది చేయమంటాడు ఆయన చేయట్లా మన సుబుద్ధి మీద ఆధారపడడం మనం సొంతంగా మన నిర్ణయాలు తీసుకోవడం మనకి నచ్చినట్టుగా మనం చేసేసుకొని మన భక్తి మన విశ్వాసము మనది మనము మన అనుకుంటున్నాము తప్ప నీ అనే ఆలోచన రాట్లా ప్రభువుని ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు ఈ స్వభావాలు రావు అప్పుడు ఈ పాపాలు చేయడం మానేస్తాం ఏం పాపం అంటుంది బుద్ధిపూర్వకమైన పాపం తెలుసు టైంకి వెళ్ళాలి కానీ అవ వెళ్ళకపోతే ఇప్పుడు చోట వెళ్ళాం కదా వాక్యం చదివినప్పుడు వెళ్ళాలా ఇది వెనకాల వస్తారా అష్టం వెళ్ళక వస్తారు ఏం చేస్తాం పో కన్నా దేశం నుంచి బయటకు పో నేను చెప్పింది చేస్తేనే దీవెని ఇస్తాను నీకు అర్థమైందా అర్థమవుతుందా ఆయన ఒక టైం పెట్టుకున్నారు ఒక క్రమం ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో వెళ్ళిన వాళ్ళకి దీవెని తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వచ్చింది మధ్యలో దూరిపోయి నేను ప్రభా ఇంతకుముందు ఎంత తెలుసా ఇప్పుడు ఎంత తెలుసా అంటే ఏమి కొడకమ్మా అంటే ముషేని పక్కకి గెంటేస్తే నీవు నేను ఎంత అంతమంది లక్ష అన్ని లక్షల మందిని ప్రభా ఎక్కడ మనం ఆలోచిద్దాం ముషే పక్క నుంచి ఆలోచిద్దాం అన్ని లక్షల మందిని కంట్రోల్ చేసి వాళ్ళతో శాంతంగా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడాలని అంటే ఎలా ఉంటుంది చెప్పండి నీవు దొరికాక కూడా నీళ్ళు మాకు ఇయ్యనా అని అన్నీ కూడా ఒకడో మోసంగా వాళ్ళన్నీ కూడా ఒకడో కీరదోసకాయ గమ్మలన్నీ కూడా ఒకడో రోజు ఇవంటేనా మాకు స్పెషల్ ఏమీ లేదా అని కూడా ఒకడు వాళ్ళకి ఏమన్నా కష్టపడుతున్నారా మనకులాగా వెళ్ళి వ్యవసాయం చేసుకొని పంట పండించుకొని తీసుకొచ్చి మిల్లులు వేసుకొని చేసుకొని తినవలసిన పని ఏమైనా ఉన్నారు ఆకాశం నుంచి భరతంగా తీసుకొని తినడానికి కూడా రోజు ఇదేం తింటాము రోజు మన్నాయనా రోజు ఇదేనా రోజు ఈ కూరగాయలైనా రోజు ఇదేనా అని అంటుంటే ఉచితంగా ఇస్తూ ఉంటుంటే దేవుడు అద్భుతాలు చేసి ఎన్ని అద్భుతాలు చేశారు వాళ్ళ జీవితంలో చాలా చేసుకుంటూ వస్తాడు ప్రతి దినము చేస్తూనే ఉన్నాడు వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా మార్చిపోకుండా ఉతుక్కునే పని లేకుండా వేసుకున్న కాలు చెప్పులు కూడా కాలు పెరుగుతుంటే చెప్పు సైజు కూడా పెరుగుతూ ఉంటే ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటుంటే ఇంకా ఇంకా విసిగించేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు అయ్యా శ్రేయలు ప్రజలు నేను అరణ్యంలో ఎందుకు చంపేశానంటే వాళ్ళని ఇసికించినందుకే చంపేశాను అంటాడు దేవుడు అమ్మాయి ఇసికించాడు కనుకే దేవుడు శ్రేయలు ప్రజల్ని చంపేశాను ఇప్పుడు మోషే కూడా నేను చెప్పిన మాట చేయకుండా నీకు నచ్చినవి చేసుకున్నావు కదా వెళ్ళు నేను కాణాన్ని తీసుకెళ్ళాను ప్రభా చేసినాయినా ఇది ఎంత ప్రతిభాలున్నాడు దేవుడు దేవుడిని ఎన్నిసార్లు ప్రభుని అడుక్కొని అడుక్కుంటున్నా అంటాడు అయ్యే ఈ ప్రజలందరి కొరకు నేను ఎంత ప్రార్థన చేశాను అంత ప్రార్థన చేశాను అవన్నీ అడుగుండడు ప్రభు ఈసారి ఒకసారి అనుకుంటాడు దేవుడు ఏం చెప్పాడు అదేం అనక్కి అయిపోయింది ఇంకా మాట్లాడదండి మాట్లాడకండి అంత ప్రతిమానే అడిగానక ఏం చేశాడు దేవుడు చూపించాడండి అదిగో ఆదేశమే ఇస్తున్నాను అదే చూడు చూసి ఆనందపడే అడుగు పెట్టి హక్కు నీకు ఎక్కడ లేదు దినాలని ప్రభు మార్చిని మనం ఏం చేస్తున్నామో ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన్ని ఒకసారి సిలువ వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నప్పుడు బాహాటంగా మళ్ళీ గాయాలు రేపుతున్నాం బాహాటంగా మళ్ళీ సిలువ వేస్తాం అంటే అర్థమేంటి ఆయన చెప్పింది చేయకపోతే మళ్ళీ ఆయన బాహాటంగా సిలువ వేస్తానంటే ఇలా ఉందమ్మా అని అంటే నేను అలా ఉన్నాం అని అంటే ఆయన విదేది చూపించినట్ట విదేది చూపించినట్ట విదేది చూపించలా చూపించలేదు అని అంటే ఏంటి గాయాలు రేపునంటే ఇప్పుడు గాయాలు రేపితే ఆయనకి ఏమొస్తుంది నా మాట వెళ్ళలేదు కనుక కానాన్ని చేసి పంపించాను నేను
అంటే ఈ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నా కదా ఈ దేవుడిని. ఇది కావాలనుకున్నా ఇది ఆకాశం. ఎందుకు ఆగిపోతున్నాయి, ఎందుకు